గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణ రాష్ట్రంలో ధరలు పెంచుకుంటామని పర్మిషన్ అడగ్గా రాష్ట్ర ప్రభుత్వం దానికి స్పందించింది. టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. తెలంగాణ సర్కార్ ధరలు పెంచుకోవడానికి అనుమతినివ్వడంతో ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగబోతున్నాయి. ఇక నైజాంలో గుంటూరు కారం చిత్రానికి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా టికెట్ ధరలు ఎలా ఉన్నాయి? ఎన్ని షోలకి ప్రభుత్వం అనుమతినిచ్చింది? ఎప్పుడెప్పుడు షోలు ఉండబోతున్నాయనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గుంటూరు కారం సినిమాకి 4 గంటలకే షోలు వేసుకోవడానికి తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చేసింది. వారం రోజుల పాటు 4 గంటల షో వేసుకోవచ్చని తెలిపింది. అలాగే సినిమా విడుదలయ్యే మొదటి రోజు అర్ధరాత్రి 1 గంట షోలకి కూడా అనుమతినిచ్చింది. ఇలా జనవరి 11వ తేదీ అర్ధరాత్రి 1 గంటకి మొత్తం 23 థియేటర్స్ లో ఈ సినిమా వేసుకునే అవకాశం కల్పించారు. అలాగే గుంటూరు కారం సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం పెంచిన టికెట్ రేట్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో రెగ్యులర్ ధర 175 రూపాయలు కాగా 65 రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇలా సింగిల్ స్క్రీన్ లో గుంటూరు కారం సినిమాకి 250 రూపాయల టికెట్ ధర ఉండబోతుంది. అలాగే మల్టీప్లెక్సుల్లో రెగ్యులర్ గా 295 రూపాయల టికెట్ రేట్స్ ఉండగా 100 రూపాయలు పెంచుకోవడానికి అనుమతినిచ్చారు. ఇక మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర గుంటూరు కారం సినిమాకి 390 రూపాయలుగా ఉండబోతుంది. ఇప్పటికే గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. జనవరి 12వ తేదీన గుంటూరు కారం సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో, సలార్ రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో లేదో అనేది మరి కొన్ని రోజుల్లోనే మనకు తెలిసిపోతుంది.